లో ఉండే న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ముందు ఉన్నాను. వెనక కనిపిస్తుంది కదా అదే అనమాట. లోపలికి వెళ్తున్నాను. బయట నుంచి చూడడానికి చాలా పెద్దగా ఉంది, బట్ లోపల ఎంత తిరగగలనో చూసి వీడియో తీసుకొని వస్తానండి. లోపలికి వెళ్ళిపోతున్నానండి. బయట నుంచి చూడడానికి అయితే చాలా బాగుంది. అప్పట్లో ప్యాలెస్ని మ్యూజియంల కింద మార్చేశారంట, బహుశా ఇది కూడా అలాంటిదేనేమో. చాలా అందంగా ఉంది. బయట నుంచి క్వీన్ ప్యాలెస్కి వెళ్ళాను కదా, దానికన్నా బయట నుంచి ఇది చాలా అందంగా ఉంది. అదంతా నచ్చలేదు నాకు. ఇది చాలా బాగుంది అన్నమాట. ఇది చూసారా, వచ్చేసాను లోపలికి. ఇది డైనోసార స్కెల్టన్ చూసారా, పైన పెట్టున్నారు. ఇంకా లోపల చాలా ఉన్నాయంట. ఈ మ్యూజియం యొక్క ప్రత్యేకత అదేనన్నమాట. వచ్చి జిరాఫీస్ అన్నమాట. మనం చిన్నప్పుడు జూలో చూసే ఉంటాము, కానీ వాటికనే ఇది చాలా అంటే హైట్ అనిపించింది చాలా. దీని మోకాల దగ్గరకు కూడా రాలేదన్నమాట నేను. దాని ఆస్తి పంజరము ఈ దీని మోడల్కి అలా పెట్టున్నారన్నమాట. డైనోసార్ స్కెల్టన్ అన్నమాట. ఇది ఈ మ్యూజియం అయితే చాలా చాలా పెద్దగా ఉంది. ఓపిగ్గా అన్ని నిదానంగా చదువుకుంటూ చూసుకుంటూ వెళ్తే ఒక 3-4 గంటలు పైనే పడుతుందండి చూడటానికైతే. ఒక్కో దాని దగ్గర నిదానంగా అంటే ఒక్కో దాని దగ్గర వెళ్ళినప్పుడు చూసేటప్పుడు ఈజీగా ఒక 1.5 గంట 2 నిమిషాలు అయితే అలా చూస్తూ ఉండిపోతున్నాం. ఇది చూస్తేనేమో రాతి పుష్పం, రాతితో చెక్కిన పుష్పం లాగా అనిపించింది, ఒక ఫ్లవర్ లాగా. ఇవి సముద్రం లోపల ఉంటాయంట. మనం మూవీస్లో కూడా చూపించినప్పుడు కనిపిస్తూ ఉంటాయి కదా, అప్పుడు చూసినప్పుడు ఏమనుకునేది అది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయేమో అనిపించింది, కానీ అది రాయిలాగా ఉంది. ఈ ఫిష్ చూసారా, ఈ ఫిష్ అంట సముద్రంలో అతి వేగంగా స్విమ్ చేసే ఫిష్ అంట. ఇది ఎంత పెద్దగా ఉందో చూడండి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్కి వెళ్తున్నాను అన్నమాట. అక్కడ ఏమేమి ఉన్నాయో చూడాలి. దీన్ని నేను మొత్తం కవర్ చేయలేకపోతున్నాను. ఎటువైపు నుంచి చూసినా 1st ఫ్లోర్ నుంచి అయినా కవర్ చేయగలనేమో అనేసి ట్రై చేస్తున్నాను అనమాట. కింద నుంచి అంత బాగా మొత్తం కవర్ అవ్వట్లే మనకు, ఎలా కావాలో అలాగనమాట.
ఇది పీజన్ గుడ్ అంట. అంత పెద్దగా ఉంది కదా. ఇదంతా బర్డ్ సెక్షన్ అండి. ఇప్పుడు మనం వచ్చిన సెక్షన్ అంతా ఓన్లీ మన డైనోసార్ స్కెల్టన్ సెక్షన్ అనమాట. చాలా ఉన్నాయి, చిన్నవి పెద్దవి చాలా అయితే ఉన్నాయి. ఇవి వాటి గుడ్లు అనమాట. మొత్తం ఇవే ఉన్నాయి, మిగతా ఏం మిక్స్ చేయకుండా ఓన్లీ దీనికి మాత్రమే సపరేట్గా ఒక సెక్షన్ పెట్టున్నారు.
ఇది వచ్చి డైనోసార్ యొక్క పాదం ముద్ర అనమాట. అంటే మట్టిలో అది వేసింది, ఆ మట్టితో సహా తీసుకొచ్చి పెట్టారు. ఆ గ్లాస్ లైటింగ్ వల్ల క్లియర్గా కనిపించట్లేదు, కానీ చాలా పెద్దగా ఉందండి. అసలుకి ఇవి చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక 10-15 వరకు అయితే డైనోసార్ స్కెలిటన్స్ అయితే ఉన్నాయి, చిన్నవి పెద్దవి రకరకాలుగా. ఓన్లీ దీనికోసమే ఒక సెక్షను పెట్టున్నారు. ఈ మ్యూజియం యొక్క ప్రత్యేకత కూడా అదేనంట. ఎలా అనిపించిందండి మీకు ఈ మ్యూజియం చూస్తూ ఉంటే? నాకైతే చాలా సరదాగా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక నేనైతే ఒక 5 అవర్స్ దాకా అయితే స్పెండ్ చేశానన్నమాట ఈ మ్యూజియంలో. నిజంగా డైనోసారా ఉండి అరిస్తే ఎలా ఉంటుందో అనేది ఒక రూమ్లో ఇది పెట్టున్నారండి. అది నిజంది కాదని తెలిసినా ఆ సౌండ్కి ఆ ఎఫెక్ట్కి లైటింగ్కి అంతా భయం అయితే అనిపించింది. కొంచెం దగ్గరికి వెళ్ళాలన్నా కానీ చాలా భయం భయంగా అయితే ఉన్నింది అనమాట. ఇంతేనండి ఈ వీడియోకి సంబంధించిన విషయాలు. ఎలా అనిపించింది మీకు వీడియో? ఇంట్రెస్టింగ్ అనిపించిందా, బోర్ అనిపించిందా? ఏ విషయం అయినా సరే నాకు తప్పకుండా తెలియజేయండి. ఇంకెందుకు ఆలస్యం? లైక్, షేర్, సబ్స్క్రైబ్.